హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. ఈరోజు మన కిచెన్లో పచ్చి మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. ఎండాకాలం, మనకు మామిడికాయల సీజన్ వచ్చిందంటేనే ప్రతి ఒక్కరి ఇళ్ళలో చాలా ఇష్టంగా తినే వంటకం మామిడికాయ పప్పు. ఇప్పుడు అది టేస్టీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అరకప్పు కందిపప్పును తీసుకొని ఇలా కుక్కర్లో ఇంకో బౌల్ పెట్టుకొని అందులో నీళ్లు పోసి పసుపు జీలకర్ర కొంచెం నూనె వేసి మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్పై ఒక గిన్నె పెట్టి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి అవి వేగాక 2 ఎండుమిర్చీలు 1/2 టీ స్పూన్ మెంతుల పొడి చిటికెడు ఇంగువ వేసి అవి కొంచెం వేగాక 4-5 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులో వేయాలి. 2 పచ్చిమిర్చి చీలికలు వేయాలి. వెల్లుల్లి రెబ్బలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేగనివ్వాలి. తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు రెబ్బలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగాక ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. మామిడికాయ ముక్కల్ని బాగా కలిపి నీళ్లు పోయకుండానే మూత పెట్టి మగ్గించాలి. ఇలా చేయడం వల్ల పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత తీసి మామిడికాయ ముక్కలు మగ్గాయో లేదో చూద్దాం. ఇలా స్పూన్తో కట్ చేసి చూస్తే మామిడికాయలు పూర్తిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు, రుచికి సరిపడ కారం వేసుకోవాలి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పప్పు కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు వేడి చేసి ఇందులో వేసుకోవాలి. ఈ పప్పు గరిటె జారుడుగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పప్పుని ఉడకనివ్వాలి. పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ టేస్టీ పచ్చి మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇత్తడి గిన్నెలో పప్పు చేశాను. ఈ ఇత్తడి గిన్నెలో వంటలు చేయడం వల్ల మనకు పోషకాలు అనేవి 96% ఉంటాయి. ఇంకా మట్టి వాటిలో చేస్తే 100% పోషకాలు ఉంటాయి. నేను ఎక్కువగా మా ఇంట్లో ఇత్తడి గిన్నెలలోనే వంట చేస్తాను. నాన్ స్టిక్ ప్యాన్స్లలో చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదు, క్యాన్సర్ లాంటి రోగాలు వస్తాయి. అందుకని ఎక్కువగా ఇత్తడి పాత్రలలో వంట చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ టేస్టీ టేస్టీ మామిడికాయ పప్పుని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thanks for watching.